రామేశ్వరం కేఫ్ టిఫిన్ సెంటర్ వద్ద ఓ 10 మంది జనం ఉన్నారంటే కస్టమర్లు గట్టిగానే ఉన్నారని అర్థం. కౌంటర్ బిజీగానే సాగుతుందని మీనింగ్. కానీ ఆ 10 మంది సప్లయర్స్ అయితే ఆ సెంటర్ ఓ పెళ్లి బంది భోజనంలా ఉండదు. ఏంటి టిఫిన్ సెంటర్కు అంత సీన్ ఉంటుందా అనుకుంటున్నారా? సీన్ కాదు, ఏకంగా సినిమానే. ఆ సెంటర్ మంత్లీ ఇన్కమ్ ఎంత తెలుసా? జస్ట్ 450,000 రూపాయలు. మసాలా దోశ ఘాటు నషాలానికి అంటున్నట్టుంది కదా. అలాగే ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఆ సెంటర్ హైదరాబాద్ నడిబొడ్డున బ్రాంచ్ ఓపెన్ చేయబోతుంది. మరి మెయిన్ సెంటర్ ఎక్కడ, ఎంత స్పెషాలిటీ ఏంటి, ఇంతకీ ఆ సెంటర్ పేరేంటి అనే వివరాలు స్టోరీలో చూద్దాం. ఐటీఆర్డా బెంగళూరులో ఇందిరానగర్ ప్రాంతం 3 ఏళ్ల క్రితం వరకు అక్కడ ల్యాండ్ మార్క్ ఎంతో పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు అందరికీ ఒకటే మార్క్, అదే రామేశ్వరం కేఫ్. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పదానికి ట్రెండ్ ఎగ్జాంపుల్ కావాలంటే టిఫిన్ సెంటర్లు చూపించవచ్చు. 24/7 కస్టమర్లతో కళకళలాడి గల్లా పెట్టి గలగలా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇక్కడ నెయ్యితే వేసిన దోశ తిన్నారంటే మాయమైపోవాల్సిందే అన్నది ఓ యువకుడి అనుభూతి. సూపర్ క్వాలిటీ ఇడ్లీ తిన్నారంటే ఆ ఏ ప్లేట్ ఆర్డర్ ఇవ్వాల్సిందని మరో యువత ఫీలింగ్. ఈ ఎక్స్పీరియన్స్ ఎల్లలు దాటి ఇంటర్నేషనల్ గుండా దేశమంతా విస్తరిస్తోంది. ఈ ఊపులోనే రామేశ్వరం కేఫ్ రాష్ట్రం దేశం సరిహద్దులు కూడా దాటింది. ఫారెన్లో బ్రాంచ్లు ఓపెన్ చేసేందుకు చూస్తున్నారు ఓనర్స్. 50 కోట్లు రామేశ్వరం కేఫ్ చూసుకుపోతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. టిఫిన్ సెంటర్ మీద ఆదాయం అంటే నెలకు ఉలకారం వేసుకోండి అంతే, 5 లక్షలు 5 కోట్లు ఇన్కమ్ ఏంది స్వామి ఇది అన్నది జనాల మాట. ఈ రెస్టారెంట్ నెలకు దాదాపు 4-5 కోట్లు ఆర్జిస్తుందంటే సంవత్సరానికి ఏకంగా 50 కోట్లపై మాట. ఈ డీటెయిల్స్ సేజల్ సూద్ అనే కస్టమర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మిగిలిన జనాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఫేమస్ టీవీ షో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాలో జడ్జిలో ప్రముఖ చెఫ్ గారి మెహిగాన్ కూడా రామేశ్వరం కేఫ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను తిన్న దోశ గురించి ఒక వీడియో షేర్ చేయడంతో ఈ కేఫ్ మరింత వైరల్ అయింది. ఒక వ్యక్తిగత జీవితంలో సక్సెస్ కావాలంటే దాని వెనుక కంటికి కనిపించిన యుద్ధమే చేసి ఉండాలి. అప్పుడే ఎన్ని సవాళ్ళు ఎదుర్కొనగలరో నిలదొక్కుగలరు. ఇలాంటి కోవకు చెందిన వారిలో బెంగళూరు చెందిన దివ్య ఒకరు. అందుకే ఈమె ఎవరు, సాధించిన సక్సెస్ ఏంటి అనేది మరిన్ని వివరాలు కథనం తెలుసుకుందాం. చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని అప్పుడే అనుకుంది. చేయవచ్చిన తల్లిదండ్రులు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ సీఏ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని లెక్కకు మించిన సవాళ్ళను ఎదుర్కొంది. ఖర్చుల కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సిన రోజులు. రోజుకు 2-3 బస్సులు మారాల్సిన పరిస్థితి అనుభవించింది. అనుకున్న విధంగానే సీఏ పూర్తి చేసింది. తన కుటుంబం సీఏ పూర్తి చేసిన మొదటి వ్యక్తి దివ్య కావడం గమనార్హం. అంతేకాకుండా ఈమె ఐఐఎం అహ్మదాబాద్లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలుగా కొనసాగుతుంది. కాగా ఎప్పటికీ మంచి బిజినెస్ చేయాలని కోరిక ఏదో ఓ వ్యాపారం ప్రారంభించాలని యోచించింది. చదువుకున్న రోజుల్లోనే కొన్ని అధ్యయనాల ప్రకారం ఆహార సంవత్సరం మంచి లాభాలు తీసుకొస్తున్నాయని గ్రహించి దక్షిణ భారతదేశ సూచనలు అందరికీ అందించేలాగా చేయడానికి అంకణం కట్టుకుంది. ఈ ఆలోచన తమ అమ్మతో చెప్పింది. ఇది విన్న దివ్యాదాలు మేము కష్టపడి సీఏ చదివిస్తే ఇడ్లీ దోశ అమ్ముతామని చెబాట్లు పెట్టి తన నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. కానీ కొట్టువదలకున్న తన భర్త రాఘవేంద్రరావుకి పెళ్లికి ముందే మించే వ్యాపారం మీద కొంత అనుభవం ఉండటం వల్ల 2020 రామేశ్వరం కేఫ్ ప్రారంభించింది. ఈ ప్రారంభంలో 2 బ్రాంచ్ల మొదలై వీరి వ్యాపారం క్రమంగా వృద్ధి చెందింది. ప్రస్తుతం రామేశ్వరం కేఫ్ ద్వారా ఇడ్లీ దోశ వడలు పొందాలి. రోటీ వంటి విక్రయిస్తూ బెంగళూరులో తనదైన రీతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. బెంగళూరులో ఇంత కేఫీలు మాదిరిగా కాకుండా వీరు ఫ్రిడ్జ్ వంటివి కూడా వాడరు. అందువల్ల పదార్థాలు ఎక్కువ ఎప్పుడూ చాలా రుచికరంగా ఉంటాయి. వినియోగదారులు చెప్తూనే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బెంగళూరులో 4-5 కేఫీలు నడుపుతున్నారు. కాగా రానున్న రోజుల్లో దేశం మొత్తం మీద కాకుండా దేశ విదేశాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు దివ్య చెప్తోంది. ఈమె అటు సీఏ కెరియర్ ఇటు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుతుంది. కొన్ని నివేదికల ప్రకారం నెలకు సుమారు 4-5 కోట్లు అంటే ఎక్కువ టర్నోవర్ జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ మహానగరం లోనా డ్రైవ్ ఇన్ సమీపంలో ఇమేజ్ హాస్పిటల్ రోడ్, విఐపి హిల్స్, జై హింద్ ఎన్క్లేవ్, మాదాపూర్లో ఈ రామేశ్వరం కేఫ్ను ప్రారంభించారు.